నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం ధనుర్మాసం ఏ తేదీన ప్రారంభమవుతుంది, ఏ తేదీన ముగుస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ధనుర్మాసం అనేది మార్గశిర మాసంలో సంవత్సరం చివరిలో వస్తుందండి. అంటే మనకి మార్గశిర మాసం, ధనుర్మాసం రెండు ఒకేసారి వస్తాయి. ఈ ధనుర్మాసం సంక్రాంతికి ఒక నెల ముందు నుండి ఈ మాసం ప్రారంభమవుతుందండి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో ఈ ధనుర్మాసం ప్రారంభమవుతుంది. మళ్ళా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున, అంటే సంక్రాంతి రోజున ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ధనుర్మాసాన్ని పండగ నెల పెట్టడం లేదా నెలగంట పెట్టడం అని అంటారండి. మనం ఎక్కువగా పల్లెటూరులో నెలగంట పెట్టడం అనేది వింటూ ఉంటాము. ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తి మధుసూదనుడు అనే పేరుతో పూజలందుకుంటారు. గోదాదేవి ఈ మాసమంతా కూడా శ్రీరంగనాథుని పూజించి కీర్తించి వరించింది. అందుకనే పెళ్లి కాని యువతలు తాము కోరుకున్న భర్తను పొందే మాసమే ఈ ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో మధుసూదనుని పూజించి తాము కోరుకున్న వరుణ్ణి పొందవచ్చు. ఈ సంవత్సరం మనకి ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే 2021 డిసెంబర్ 16వ తేదీన గురువారం నుండి మనకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా ఈరోజు సూర్యుడు ధనుసు రాశిలోకి 12:26 సంక్రమణం జరుగుతుంది. ఈ సంక్రమణం జరిగిన తర్వాతే మనం ఈ ధనుర్మాసం పూజ అనేది స్టార్ట్ చేయాలండి. ఇంకా 2022 జనవరి 14వ తేదీన శుక్రవారం నాడు ఈ ధనుర్మాసం అనేది ముగుస్తుందండి. ఈరోజే సూర్యుడు మకర రాశిలోకి 8:14 సంక్రమణం జరుగుతుంది. అంటే ఈ రోజుతో మనకి ధనుర్మాసం ముగుస్తుంది. ఈ 30 రోజుల పాటు స్వామివారిని పూజించి 30 పాసురాలను కీర్తించడం వలన ఆ స్వామివారి ఆశీర్వాదాలు పొందవచ్చు. అయితే ఈ ధనుర్మాసం పూజ ఎలా చేయాలనేది నేను ఇంతకుముందే వీడియో చేశానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.